సో మన ఎస్ఆర్టీ వినాయకుని పెడుతున్నాం మనం. అండ్ మీకు కూడా చాలా మంది పండగ, దేవుడి పండగ అంటే మొత్తం గణేష్ పండుగ ఎట్లుండాలి. మా గల్లీ కా గణేష్ రు గణపతి పాపా మోరియా పోతాడు బట్టలు ఇప్పుడు అయిందా అయ్యా. వెల్కమ్ బ్యాక్ గైస్, చాలా డేస్ తర్వాత వీడియో చేస్తున్నా. ఆఫ్టర్ 15 డేస్ తర్వాత కొంచెం బిజీ ఉండే షూట్స్ లో దాంట్లో తింటాలో. అండ్ సాయానికి కూడా ఈ మధ్య కొంచెం పెళ్లి అయిందన్నమాట. నా ఫోన్ చేసే కదా పెళ్లి అయింది నాకు. అది చేసిన పెళ్లి అయింది, పిల్లలు పుట్టిరు 200 మంది పిల్లలు కన్నా ఎందుకు వీడియో అంటే బేసిక్ గా మీకు తమ్మిళ చూస్తే అర్థమైపోవాలి. సో మన ఎస్ఆర్టీ వినాయకుని పెడుతున్నాం మనం. సో నాకు బేసిక్ గా కొంత తొందరతో వెళ్ళిపోతున్నా అన్నమాట. వీడియో ఫుల్ కొడుతున్నా నాకు తెలియదు, వై బికాస్ ఆఫ్ నాకు షూట్ ఉంది అన్నమాట, తెలుగు ఇండియన్ షూట్. ఈ ఫినాయ దగ్గరకు వచ్చేసినాం ఆల్రెడీ. సో ఇప్పుడు నేను సెట్కి వెళ్ళాలి, ఇంకా రెండు బుక్ చేయాలి. ఆల్రెడీ 1:00 నేను పోవాల్సిన టైం కాబట్టి ఆల్రెడీ 2:23 అవుతుంది. సో నేనైతే సెట్కి వెళ్ళిపోతా, మధ్యలో చూపిస్తా, కొన్ని మూడు చూస్తా, నచ్చకపోతే వీడికి అప్ప చెప్పేసి వెళ్ళిపోతా. సో చలో అప్ప చెప్పేసి వెళ్ళిపోతాడు, మేము విడిచి పెట్టేసి వచ్చేస్తాం. పవిత్రంగా మన ఎస్ఆర్టీ వినాయకుడిని సక్సెస్ఫుల్ థర్డ్ టైం పెట్టడం ఓకే. సో మంచి వెళ్ళి మంచి వినాయకుడిని సెలెక్ట్ చేసుకుని బుక్ చేయడానికి అవుతుంది అనమాట ఇక్కడే. సో ఫైనల్లీ వెయిట్ చేస్తున్న ఎస్ఆర్టీ లో అందరికన్నా ఎక్కువ ఏమంటారు, దేనికోసం వెయిట్ చేసింది అంటే నేను ఈ వినాయకుని కోసం వెయిట్ చేస్తాను అనమాట. నేను గత ఒక 7 ఇయర్స్ నుంచి కూడా లడ్డు కంటిన్యూ ఉంటా, ఎవ్రీ ఇయర్ ఉంటాను అనమాట. నాకు అది దేవుడు అదృష్టం. పోయిన సరే చెప్పినావు కదా అలవాటు రా నాకు, ఎవ్రీ ఇయర్ ఉంటా, నాకు ఎవ్రీ ఇయర్ ఇంప్రూవ్మెంట్. చెప్పుకుంటా చెప్పుకుంటు పోతా, తప్పేం ఉంది రా. మామకి నాకు ఫస్ట్ మావా గణపతి పండుగ వంశీకి దొరకక మావా అయితే వీడియో అంతే. సో చూసినా ఇంతే అంటే పెద్దది పెట్టి జనాలకు అవి వద్దు, చిన్నది పెట్టుకుందాం. ఇంత గ్రాండ్ చేద్దాం చూరా.
మొత్తం షూర్ ఇంకా తెలీదు ఏడు రోజులు మందావద్దు గుర్తుపెట్టుకో తప్పకుండా అండ్ ఇంకోటి వీడియో ఒకటి చెప్దాం అనుకున్నా బేసిక్ గా లాస్ట్ టైం వినాయకుడు డేట్ జస్ట్ వన్ డే ముందు చెప్పినాం ఈసారి చెప్తున్నాం సెప్టెంబర్ 12 కి మా వినాయకుడు వేస్తుంది లొకేషన్ ఏందనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ పెడతా సో అందరు తప్పకుండా రండి లొకేషన్ ఫిక్స్ అందుకే చెప్తా అని చెప్పిన మళ్ళీ అంటే అక్కడ సన్ సిటీ లాంగ్ అయిపోయింది ఎందుకు అని చెప్పేసి అందరు మణికొండలో ఉంటున్నారు అని చెప్పి ఇక్కడ పెడదాం అనుకుంటున్నా మ్యాక్స్ టు మ్యాక్స్ మణికొండ ట్రై చేస్తా అండ్ మీకు చాలా మంది పండగ దేవుడి పండుగ అంటే మొత్తం గణేష్ పండుగ ఎట్లుండాలి మా గల్లీ గణేష్ గణపతి సో చెప్తున్నా కొంతమంది కొంతమంది ఎస్ఆర్ డిస్టర్బ్ వన్ ఇయర్ కి అప్పుడు కూడా చాలా మంది ఎక్కువ రాలేకపోయారు జస్ట్ అప్పుడు నైట్ నైట్ పెట్టినా ఒక కొంతమంది మొత్తం అలా వచ్చారు కానీ ఈసారి చెప్తున్నా మీ అందరికి ఆ రోజు మీకు ఏదంటే అది ఇచ్చి పడేద్దాం ఆ రోజు కంప్లీట్ గా చిన్న పెద్ద ఏం లేదు 100% స్టార్ట్ టు ఎండ్ వరకు మీతోనే ఉంటాం నేను ఒక్కనే కాదు ఎస్ఆర్టీ మొత్తం ఉన్నోళ్ళు లేని వాళ్ళు అందరూ వస్తారు ఆ రోజు అందరం కలుస్తాం అందరూ హ్యాపీగా ఉన్నాం అందరూ ఎంజాయ్ చేద్దాం ఈ పెద్ద వినాయకుడి గురించి చెప్తా ఒకటి చెప్తా నేను ఏమైంది నేను ఒక పబ్బు కోయడం కార్పీడియా వాడి ఈయన చెప్తా నేను ఏం చేసిండు మేము ఆల్రెడీ లాగేసిండం మా అందరినీ గుర్తు అన్నారు డైరెక్ట్ నాకు ఫోన్ చేస్తే నేను వచ్చిన పబ్బుకి నేను అందరం తాగిపోయినాం ఈయన ఈయన తాగిండు పన్నాడు పంట ఎట్లా ఏర్పడతా తాగుదే మేము మళ్ళీ బడికల పుట్టిరా గేట్ కట్టుకురాలి ఏపా అన్నారు నాకు ఫోన్ చేసి నువ్వుకి దెంగి అంటుండు ఫోన్ చేసి నేను పోతే తాగున్నాడు కదా రాని బామ్మన్న అంటే తర్వాత మేనేజర్ ని పిలుచుకొచ్చి మేనేజర్ తో మాట్లాడిపించారు దెంగేసిండు చలో ఇప్పు అయితే ఫెస్టివల్ కోసం ఈ పబ్బులకి ఇబ్బంది మనకి ఇవన్నీ నాకు నచ్చవు బేసిక్ గా పీపుల్ పబ్బులకి ఇబ్బంది నాకు నచ్చవు బేసిక్ గా చెప్పాలంటే నేను చాలా కిట్టి పార్టీలో పోతాడు బట్టలు ఇప్పుడు చిచ్చి సో ఫైనల్లీ వచ్చినాం అన్నమాట చూద్దాం వచ్చినాం చూపిస్తాను అంత క్లియర్ గా కూడా సో ఇక నాలుగు ఒక వినాయకుని చూసిన ఒక్కరిని వచ్చి సో పక్క చిన్న తీసుకున్నామా అదే ఫిక్స్ అది ఫిక్స్ అది బాగుంది దానికి ఇంకొకటి చిన్నది దానికన్నా ఇంకోటి చిన్నది మొత్తం ఎస్ఆర్ మూడు వినాయకులు ఎస్ఆర్ ఫ్యాషన్స్ ఎస్ఆర్ టాటూస్ ఎస్ఆర్ టీమ్ మూడు గణేశులు ఎస్ఆర్ ఫ్యాషన్స్ ఎప్పుడు చూసారు ఎస్ఆర్ టీమ్ ఒకటి రోజు అన్న ఒకటి రోజు మన దాంట్లో పోయినసారి లెక్క ఫిక్స్ అదేనా మా వచ్చింది అది కూడా మస్తు చిన్నగా ఏది అది ఇంకా బాగుంది మా కవర్ అయిందా అయ్యా దీనికోసం వచ్చిన అదే అన్నా ఇది కరెక్ట్
చాలా నచ్చింది బేసిక్ గా. ఇది కొంచెం నా కళ్ళు చూసినా కొంచెం సో మొన్ననే వచ్చి చూసినా మేడం వినాయకుడిని నాకు చాలా నచ్చింది డేట్ అందుకే ఇక్కడికి వచ్చిన ఫోన్ చేసిన వీడియో కాల్ అనే బుక్ చేయమని చెప్పిన అప్పుడు మీకు కొంచెం పెద్ద హైట్ లో తీసుకున్నాము అనుకున్నా రావడము ఫస్ట్ నేను రావడం నాకైతే బాగా అంటే ఇక్కడ చెమికీలు చెమికీలుగా అంటే బాగా షో గ్రాండ్ లుక్ వచ్చింది ఫోటోలు వచ్చేసి మన ముంబై లుక్ అది సరే ఇంకో ట్రై చేద్దాం ఏం నచ్చింది నాకైతే ఇది నచ్చింది మనం సిక్స్ ఇయర్ వచ్చిన వినాయక తీసుకుందని నాకు అది నచ్చింది కవర్ తీరు ఒకసారి బాగుంది నచ్చింది ఇంకైనా చూద్దామా బాగున్నాను మట్టి వినాయక పెడదాం కదా మంచిగా సో గైస్ ఫైనల్లీ అయితే గణేశం బుక్ చేసేస్తాం అది చూపిద్దాం అనుకున్నాం మీకు కాబట్టి నేను చూపియను వై బికాస్ సర్ప్రైజ్ ఉండదు సో అందుకని మళ్ళా నెక్స్ట్ వీడియో ఇంకెప్పుడు వస్తుంది వినాయకుడి అంటే అక్కడ నుంచి తీసుకొచ్చి మనం మన ప్లేస్ తీసుకొస్తాం కదా సో అప్పుడు ఇంకో వీడియో చేస్తాం ఆ రోజు చూపిస్తాం దాన్ని కూడా డీజే పెట్టి మిమ్మల్ని ఇన్వైట్ చేద్దాం కానీ మీరు వచ్చి మీరు ఏడు రోజులు ఈడు ఉంటా అంటే నేను ఒక హాస్టల్ ఏ ఏడు రోజులు ఆరో రోజుకి మనం చెప్తున్నాం అది మణికొండ సంచి ఫిక్స్ అవ్వలేదు పెట్టే రోజు మీకు చెప్తా కదా పక్కా మర్చిపోదు సెప్టెంబర్ 12 కి అంటే తప్పకుండా అండ్ నేను ఇప్పుడు సన్సిటీయా మణికొండ సీఎన్ ఫ్లాట్ బట్టి అండ్ ఇంకోటి ఇప్పుడు ఏంటంటే బేసిక్ గా తొందర తొందర వెళ్ళిపోతున్నా టైం లేదు నాకు షూట్ ఉంది ఇన్నేళ్ళ షూట్ ఉంది మీకు ఈ రోజు మీకు నా సెట్ చూపిస్తా ఒకసారి చూపిస్తా